గుప్త సామ్రాజ్యం. మరి గుప్త సామ్రాజ్యంలో సాంఘిక పరిస్థితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నారంటే, ఆనాటి కాలంలో మరి చతుర్వర్ణ వ్యవస్థ అనేది కొనసాగడం జరిగింది. ఈ చతుర్వర్ణ వ్యవస్థ చూసినట్లయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణాల వల్ల ఉండడం జరిగింది. అదే కాకుండా మరి గుప్తుల యొక్క పరిపాలన కాలంలో చూసినట్లయితే ఎక్కువగా ప్రేరణ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే పితృస్వామ్యం వ్యవస్థ కొనసాగడం జరిగింది. అంటే కుటుంబంలో మరి మగవారిని కుటుంబ పెద్దగా నిర్ణయించడం జరిగింది. మరి ఆనాటి కాలంలో మరి స్త్రీలకు మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే ఇక్కడ స్త్రీల యొక్క పరిస్థితి చూసినట్లయితే ఏ విధంగా ఉండడం జరిగిందంటే మగవారితో సమానం కాకుండా కొంచెం తక్కువగానే చూడడం జరిగింది. మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే గుప్తుల యొక్క పరిపాలన కాలంలో ఇంకా అదే కాకుండా సమాజంలో ఆనాటి కాలంలో బహుభార్యత్వం మరి బహుభార్యత్వం కొనసాగడం జరిగింది. బహుభార్యత్వంతో పాటు మరి ఆనాటి చూసినట్లయితే బహుభార్యత్వం కొనసాగడం జరిగింది. స్త్రీలకు చూసినట్లయితే ఆనాటి కాలంలో రజస్వల కంటే ముందు వివాహాలు చేయడం జరిగింది. మరి చిన్నతనంలోని వివాహాలు కొనసాగించడం జరిగింది. అదే కాకుండా మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే గుప్తుల యొక్క పరిపాలన కాలంలో ఇంకా సాంఘిక పరిస్థితి చూసినట్లయితే చాలా దుర్భరంగా కొనసాగడం జరిగింది. అంటే మరి ఇక్కడ చూసినట్లయితే బ్రాహ్మణ క్షత్రియులు అంటే క్షత్రియ వంశానికి చెందినటువంటి వాళ్ళు ప్లస్ శూద్రులకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసినట్టే కులాంతర వివాహాలు కూడా కొనసాగారు. కులాంతర వివాహం కూడా చేసుకోవడం జరిగింది. అంటే కులాంతర వివాహాలు చేసుకోవడం జరిగింది. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి సమయంలో అంటే శూద్రులకు క్షత్రులకు. మరి చూసినట్లయితే కులాంతర వివాహాలు చేసుకున్నట్లయితే మరి శూద్రులు కానీ క్షత్రులు కానీ ఆనాటి కాలంలో వంటల విషయాలు చూసినట్టే ఏంటంటే ఈ మాంసాన్ని భుజించడం జరిగింది. మాంసాహారాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. సాంఘిక పరిస్థితులు మరి ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే ఆనాటి కాలంలో మరి ఈ ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే ఆనాటి కాలంలో సమాజంలో నివసించేటటువంటి ప్రజలంతా ఎక్కువగా దేనిపైన ఆధారపడి మరి దేనిపైన ఆధారపడి నివసించడం జరిగిందంటే ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి తమ యొక్క జీవన విధానం కొనసాగించడం జరిగింది. వ్యవసాయాన్ని చూసుకున్నట్లయితే ఆనాటి కాలంలో గోధుమలు కానీ వరి కానీ మరి ఇంకా ఆహార పంటలను పండించడం జరిగింది. ఈ ఆహార పంటలతో పాటు ఆనాటి కాలంలో చూసినట్లయితే ఎక్కువగా దేనికి ప్రయత్నం ఇవ్వడం జరిగింది పాల ఉత్పత్తి. అంటే పాలతో వచ్చినటువంటి పాల ఉత్పత్తులైనటువంటి పాలు కానీ పెరుగు కానీ ఏవి కానీ వీటిని ఎక్కువగా ఆనాటి కాలంలో మరి మనుషులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది, వినియోగించుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం ఆనాటి కాలంలో చూస్తే పండినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆహార పంటలు ఆ పంటలను తమ దగ్గర ఏది నిల్వ చేసుకొని ఎక్కువైనటువంటి పంటను వేరే ప్రాంతాలకు ఎగుమతులు చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే మరి భారతదేశంలో గుప్తుల యొక్క పరిపాలన కాలంలో మరి ఏ దేవుల ద్వారా ఈ వర్తక వ్యాపారం కొనసాగించడం జరిగిందంటే మరి సోపార కానీ మరి తామ్రాలిత్తి కానీ మరి ఈ ఓడరేవు కేంద్రాల ద్వారా ఏం చేసినట్టే మన దగ్గర పడినటువంటి పంటలు ఏంటివి సుగంధ ద్రవ్యాలు మరి సుగంధ ద్రవ్యాలతో పాటు ఆహార పంటలతో పాటు అన్నింటినీ కొంచెం ఏం చేసినట్టే ఎగుమతి చేసి అక్కడ పడినటువంటి పంటల్ని దిగుమతి అంటే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం జరిగింది. మరి ఆర్థిక ఎక్కువగా వ్యవసాయం పైనే చాలా మంది ప్రజలు నివసించేసి తమకు అవసరమైనటువంటి పంటలను పండించుకొని మరి ఎక్కువగా ఉత్పత్తి సాధించినటువంటి ఏదైతే పంట ఉంటుందో ధాన్యంతో ఆ ధాన్యాన్ని వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయడం జరిగింది. ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే పండినటువంటి పంటలు ప్రభుత్వానికి 1/3 వంతు శిస్తుగా చెల్లించడం జరిగింది. మరి ఈ ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే గుప్తుల యొక్క పరిపాలన కాలంలో వ్యవసాయానికి అనేక పంట కాలాలను త్రవ్వించేసి ఉత్పత్తులను ఎక్కువగా పెంచే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఏమో తీసుకోవడం జరిగిందంటే గుప్తరాజులు చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యవసాయం పడినట్లయితే ప్రజలు ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు. శిస్తు చెల్లిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పరిపాలన ఇది సమర్థవంతంగా పరిపాలన చేస్తుంది. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రజలు ఏదైతే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉన్నారో ఈ ఆహార పంటలు పండినట్లయితే కరువు వస్తుంది.
మనం నెక్స్ట్ విద్యా సాహిత్యం అంటే ఆనాటి కాలంలో గుప్త రాజుల యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే ఏమున్నాయంటే కొన్ని యూనివర్సిటీలు కొనసాగించినట్టు కొన్ని యూనివర్సిటీలు చూస్తే ఎగ్జాంపుల్ నలంద విశ్వవిద్యాలయం ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని మొదటి కుమారగుప్తుడు నిర్మాణం చేయడం జరిగింది బీహార్ రాష్ట్రంలోని ప్రాంతంలో బీహార్ రాష్ట్రంలో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మాణం చేయండి ఈ నలంద విశ్వవిద్యాలయంతో పాటు ఇంకా ఏదైతే మరి ఇంకా కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి గుజరాత్ ప్రాంతంలో వల్లా విశ్వవిద్యాలయం కానీ మరి ఉజ్జయిని కానీ ఇవన్నీ ఆనాటి కాలంలో ఏంటంటే విద్యా కేంద్రాలుగా ఉజ్జయిని కాశీ ఉజ్జయిని ప్రయాగ మరి ఈ ప్రాంతాలు చూసినట్లయితే పాటలీపుత్ర ఈ ప్రాంతాల్లో ఇవన్నీ కొన్ని ఏమైందంటే విద్యా కేంద్రాలుగా విడదల్లడం జరిగింది ఈ విద్యా కేంద్రంలో ఆనాటి కాలం చూసినట్టే విద్యా కేంద్రం నడవడానికి ఆనాటి కాలంలో రాజులు ఏం చేసినట్టే విద్యా కేంద్రాలకు ధనం సహాయం ధనవంతుడు ధనం సహాయం చేయడం జరిగింది రాజులు భూములను విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ భూముల ద్వారా వచ్చేటటువంటి ఏదైతే ప్రతిఫలం ఉందో ఆ ప్రతిఫలం మొత్తం యూనివర్సిటీకి చెందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థుల దృష్టిలో అయితే అక్కడ చదువుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రెన్స్ అని కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎంట్రెన్స్లో ఒకవేళ మీకు ప్రతిభను కనబరిచినట్లయితే ఆ వ్యక్తికి ఉచిత భోజన సదుపాయం ఉంది అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కల్పించడం జరిగింది విద్యా మరి సాహిత్య పరిస్థితులైతే ఆనాటి కాలం చూసినట్టే విద్యతో పాటు కూడా సాహిత్యానికి కూడా ఆనాటి కాలంలో ఎక్కువగా ఏం చేయడం జరిగిందంటే మరి ఎవరు వాసాయనుడు కానీ లేకపోతే వాసాయనుడు కానీ వరహామిహుడు కానీ బ్రహ్మగుప్తుడు కానీ ఆర్యభట్టుడు కానీ ఈ తమ యొక్క సాహిత్య ద్వారా ఆనాటి కాలంలో సాహిత్యం చూసుకుంటే చాలామంది వీళ్ళతో వీళ్ళే కాకుండా ఇంకా ఎవరంటే కాళిదాసు కానీ మరి ఆమోఘవర్షుడు కానీ వీళ్ళందరూ చూసినట్లయితే గుప్తుల యొక్క పరిపాలన కాలంలో ఏం చేయడం జరిగిందంటే సాహిత్యపరమైనటువంటి గ్రంథాలంటివి రాయడం జరిగింది ఇది సాహిత్యం నెక్స్ట్ విజ్ఞాన సాంకేతిక రంగాలు విజ్ఞాన సాంకేతిక రంగాలు చూసినట్లయితే ఆనాటి కాలంలో గుప్తుల యొక్క పరిపాలన కాలంలో విజ్ఞానం అనే సాంకేతిక ఏ విధంగా అంటే ఆర్యభట్టు ఈ ఆర్యభట్టు చూసినట్లయితే ఆర్యభట్టు యొక్క సిద్ధాంతం చూసినట్లయితే రేఖాగణితం కానీ బీజాగణితం కానీ ఇంకా మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి కొత్త రకమైనటువంటి ఏంటివి కొత్త రకమైనటువంటి ప్రశ్నలను కనుగొనడం జరిగింది అంటే మరి ఈ విధంగా ఆనాటి కాలంలో వీళ్ళతో పాటు కూడా మా వరహామిహిరుడు చూసుకున్నట్టయితే బృహత్ సంహితం అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఈయనతో పాటు ఇంకా బ్రహ్మగుప్తుడు కానీ మరి ఇక్కడ ఇక్కడ గుప్తుల యొక్క పరిపాలన కాలంలో చూసినట్లయితే ఆయుర్వేదకు సంబంధించినటువంటి గ్రంథాలు కానీ ఇంకా రకరకాల గ్రంథాలు కూడా రాయడం జరిగింది మరి రకరకాల గ్రంథాలు రాసినటువంటి సమయంలో చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది మరి గుప్తుల యొక్క పరిపాలన కాలంలో కొనసాగింది అని చెప్పడానికి మరి ఇది ఒక నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూసినట్టే ఆయుర్వేదిక చిరకుడు రాసినటువంటి చిరక సంహిత అనే ఇది ఈ గ్రంథం ఆయుర్వేదిక గ్రంథం అంటే ఒక వ్యక్తికి అనారోగ్యం పడినటువంటి ఏదైతే మనం ప్రస్తుతం మెడిసిన్ తీసుకుంటామో ఆనాటి కాలంలో ఈ ఆయుర్వేదంతో సంబంధించినటువంటి ఏది వైద్యాన్ని అందించడం జరిగింది ఈ వైద్యం ద్వారా ప్రజలు ఏంటి అనారోగ్యం పడినటువంటి ఏది అనారోగ్యం బారిన పడినటువంటి ప్రజలు ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి ఈ యొక్క ఆయుర్వేదిక శాస్త్రం అనేది ఇక్కడ ఉపయోగంలోకి రావడం జరిగింది దీన్ని చిరకుడు చిరక సంహిత ఇక్కడ ఈ విధంగా మరి విజ్ఞాన సాంకేతిక రంగాలు కూడా గుప్తుల యొక్క పరిపాలన కాలంలో ఏ విధంగా తోడ్పడినాయంటే కొత్త నూతన పోకడాలను కనుగొనడం వలన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది పెరగడం జరిగింది ఖగోళ శాస్త్రం కానీ ఇవన్నీ కూడా వాస్తు శిల్పకళలు గుప్తుల యొక్క పరిపాలన కాలంలో మరి హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ నిర్మాణం అనేది కొనసాగడం జరిగింది హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు మరి అత్యంత చూస్తుంటే 17 ఈ ఇక్కడ చూస్తుంటే ఈ ఏదైతే చిత్రాలు ఉన్నాయో ఈ చిత్రాలు 14, 15, 16, 17 ఇక్కడ ఈ గుహలో చూసినట్లయితే మరి గుప్తుల కాలానికి సంబంధించినటువంటి ఈ చిత్రాలు మరి నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణం చేసేటటువంటి సమయంలో చూసుకుంటే గుప్తరాజు ఏం చేసినట్టే వాస్తుకళ అంటే ఏ నిర్మాణం ఒక దేవాలయం నిర్మాణం చేయాలన్నా కూడా ఒక వాస్తు ప్రకారమే
చేసి అనేక ప్రాంతాల గుప్తుల యొక్క పరిపాలన కాలం నుంచే భారతదేశంలో హిందూ దేవాలయాల పునరుద్ధరణ జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా చూసుకుంటే మరి గుప్తుల యొక్క గుప్త సామ్రాజ్యం చూస్తుంటే సాంఘిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ విద్యా సాహిత్యం కానీ విజ్ఞాన సాంకేతిక రంగాలు కానీ వాస్తుకళ కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే గుప్తుల కాలంలో ఇవన్నీ కొనసాగించడం వల్ల ఏమైందంటే గుప్తుల యొక్క పరిపాలన కాలంలో ఆర్థిక అభివృద్ధి అనేది ప్రజల యొక్క ఆర్థికంగా బాగా డెవలప్ అవడం వల్ల మరి అదే కాకుండా విద్యా సాహిత్యం చూసినట్లయితే చివరి కాలంలో రెండవ చంద్రగుప్తుని యొక్క పరిపాలన కాలంలో నవరత్నాలనే కవులు కూడా ఉండడం వల్ల గుప్తుల యొక్క పరిపాలన కాలాన్ని రెండవ చంద్రగుప్తుని యొక్క పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం జరిగింది. ఈ విధంగా మన గుప్తుల యొక్క పరిపాలన కాలం భారతదేశంలో దాదాపు 200కు పైగా మన భారతదేశంలో పరిపాలన చేయడం జరిగింది.